ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ స్థానిక ఎస్ఐ డి సునీల్ జర్నలిస్ట్ అజీమ్లు 3K రన్ను జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ గాంధీజీ చేసిన సేవలను స్మరించుకొని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి గాంధీ దేశానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు అలాగే ఈ 3K రన్ లో విజేతలకు మొదటి బహుమతిని మధుకి జెడ్పీటీసీ ప్రైజ్ మనీ అలాగే మెడల్ అందజేశారు రెండో బహుమతి దినేష్ కు ఎస్ఐ డి సునీల్ మరియు సర్పంచ్ ప్రైజ్ మనీ తో పాటు మెడల్ అందజేశారు మూడో బహుమతిగా హరీష్ కు ప్రైజ్ మనీ మెడల్ కోరుట్ల రమేష్ ఇంజనీర్ అందజేశారు ఈ కార్యక్రమంలో ఫిట్ ఇండియా మండల్ ప్రెసిడెంట్ పెగ్గర్ల శేఖర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేందర్ స్వెర్వో ప్రెసిడెంట్ లక్కే సాగర్ శ్రవణ్ దినేష్ రాజ్ సెర్వో సుదర్శన్ చారి మధు అరవిందులు పాల్గొన్నారు యువత ఫిట్నెస్ పై దృష్టి సారించి మరి రాబో కాలంలో ఈ ఒక మన దేశానికి సామాజికంగా నిలబడతే వాళ్ళు ఏ విధంగా మన దేశానికి ఉపయోగపడే విధంగా ఈ ఒక ఫిట్నెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది మరి యువత చెడు మార్గాలకు వెళ్లకుండా ఈ ఒక ఫిట్నెస్ పై దృష్టి సారించి చదువుతో పాటు క్రీడల్లో ఫిట్నెస్ పై దృష్టి సారించాలని ఈ ఒక సందర్భంగా నేను యువతకు తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పిన విధంగా ఎస్ఐ గారు చెప్పిన విధంగా మానవునికి ఆరోగ్యం పైన శ్రద్ధ ఉండాలని చెప్పి మీ అందరికి తెలుసు మీరందరూ విజ్ఞానులు మీరందరూ మేధావులు కానీ మనం మనకు అన్నీ తెలిసి కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఉదయం లేవాలంటే కొద్దిగా బద్దకం అనిపిస్తుంది యువకులకు రాత్రిపూట 11 దాకా 12 దాకా ఫోన్లు వాట్సాప్లు ట్విట్టర్లు అవి చూసి పొద్దున లేవగానే కొంచెం మైండ్ పనిచేయక లేజీ అనిపించి కొద్దిగా లేట్గా లేస్తూ ఉంటాం దయచేసి యువకులందరినీ ఒక మీకు తమ్ముడిగా ఒక మీ అన్నగా నేను కోరేది ఒకటే మీకు అందరికీ తెలుసు మీరు విజ్ఞులు కానీ మనం అక్కడక్కడ నెగ్లిజెన్స్ చేస్తాం కనుక దయచేసి మీరు ఉదయం లేవగానే మీ మీ ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోవాలి ఇంతకుముందే పెద్దలు చెప్పారు కనుక మనం ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తులో ఏమైనా చేయడానికి మీరు అనుకున్న కలలు సాకారం చేసుకోవడానికి మీరేదైతే ఒక అంబిషన్గా వివిధ రంగాల్లో అనుకుంటారు కాబట్టి ఆ అంబిషన్గా మనందరం కలలు నెరవేరాలంటే ఉదయం లేవగానే హాఫ్ అన్ అవరో 1 అవరో ఉదయం పూటని 6 గంటల వరకు 5 6 గంటల లోపలనే లేచి ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి మీరందరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు ఫిట్ ఇండియా సోదరులందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా పక్షాన ప్రగాఢమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు మొదటి బహుమతిగా విజయించినటువంటి సోదరునికి రెండవ బహుమతి విజయించినటువంటి సోదరునికి వారికి శుభాకాంక్షలు ఇస్తా ఉన్నాను ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తుంది మీకు అందరూ మర్చిపోయారు నిజంగా ఆరోగ్యం కోసం మనం వ్యాయామం చేద్దామని కానీ పనులు కూడా ఆ టెక్నాలజీ వచ్చింది కాబట్టి పనులు కూడా లేవు చాలామందికి అంత సుఖానికి అలవాటు పడిపోయారు అందుకే మనం చాలామంది ఏదైనా కొంచెం ఏదైనా ఆరోగ్యం అధికంగానే హాస్పిటల్లోకి వెళ్ళి లక్షలు ఖర్చు పెడుతున్నాం కానీ మన శరీరం మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి రోజు 1 గంట టైం కేటాయించి రన్నింగ్ కానీ వాకింగ్ కానీ కొంచెం వ్యాయామం చేసి అందరూ మన చిత్తూరు మండల ప్రజలైతే గ్రామ ప్రజలైతే అందరూ వాళ్ళ ఆరోగ్య జాగ్రత్త చూసుకోవాలని నిజంగా ఫిట్ ఇండియా వాళ్ళు స్ఫూర్తిగా వాళ్ళ స్ఫూర్తిగా మన ప్రజలందరూ నడిచి వాళ్ళ ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన జెడ్పీసీ కుమార్ గారికి అలాగే పాత్రికేయ అజయ్ గారికి మన అజయ్ అన్న గారికి అలాగే మన స్థానిక ఎస్ఐ గారు సునీల్ గారికి ఫిట్ ఇండియా ఫౌండేషన్ వారి సభ్యులందరికీ నా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన ఫిట్ ఇండియా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు మన మహాత్మా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన చందుర్తి మండలంలోని కేంద్రంలోని 3K రన్ కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ దీనిలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు అట్లా ఇక్కడికి వచ్చినటువంటి జెడ్పీటీసీ గారికి చందుర్తి లోకల్ సర్పంచ్ గారికి మన పాత్రికేయ మిత్రులు అజీమ్ అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఇప్పుడున్న రోజులలో ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు అందరు కూడా ఎందుకు అని అంటే మన ఇప్పుడున్న పరిస్థితులలో బిజీ లైఫ్ అయిపోతున్నది అందరం కూడా ఆరోగ్యం మీద దృష్టి తగ్గించేసి మన పర్సనల్ వర్క్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము అందరూ ఉద్యోగరీత్యా లేదంటే వారి పనుల రీత్యా వాటిపైన ఫోకస్ పెడుతున్నారు కానీ హెల్త్ పరంగా అసలు ఫోకస్ పెట్టట్లేదు కాకపోతే మనం ఎన్ని పనులు చేసుకున్నా కానీ ఆరోగ్యానికి ప్రతిరోజు ఒక 1/2 గంట నుంచి 1 గంట సేపు కేటాయిస్తే లైఫ్లో ఫ్యూచర్లో కానీ మనం ఎప్పుడు కూడా హాస్పిటల్కి పోయే
అవకాశం తగ్గిపోతుంది. సో అట్లాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అందుకని అందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు కనీసం హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి, వర్కౌట్ చేయండి. సో హెల్త్ను కాపాడుకుంటే ఆరోగ్య మనం హాస్పిటల్స్కి పోయే బాధ తగ్గిపోతుంది, అట్లాగే హాస్పిటల్కి పెట్టే ఖర్చులు కూడా తగ్గిపోతాయి, మనం ఆరోగ్యంగా ఉండడం కూడా జరుగుతుంది. లేదు అని అంటే మనం యాజ్ డేస్ గడుస్తున్న కొద్దీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఆరోగ్యం కుంటుబడిపోతుంది. సో అట్లాగే 50-60 వచ్చేసరికి కనీసం నడవలేక కూడా పోతాం. సో అదే మనం డైలీ ఏదన్నా ఒకటి ఈవెంట్ చేస్తూ ఉంటే 60-70 వచ్చినా కానీ మనం హ్యాపీగా హెల్దీగా ఉంటాము. సో ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను, మండల ప్రజలను అందరూ కూడా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు హెల్త్ మీద దృష్టి పెట్టగలరు. సో ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ట్రీ కేర్ నిర్వహించి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.